హలో నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ హరిత అండ్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 Day 10 అయితే చెప్పడానికి వచ్చేసాను అనమాట. సో Day 10 నా రివ్యూలో మీకు కళ్ళకు కట్టినట్టయితే చూపించడానికి వచ్చేసాను. సో Day 10 ఎలా స్టార్ట్ అయింది అని అంటే, సో Day 10 కన్నా ముందు Day 9 నుంచే కంటిన్యూ అయింది. ఏదైతే ర్యాషన్ వాళ్ళు స్టోర్ రూమ్లో పెట్టేశారో ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే, సో లోపల వాళ్ళకి సూపర్ మార్కెట్ టైప్ అరేంజ్ చేశారు. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ముగ్గురు చీఫ్లని నిలబెట్టి, నిఖిల్, యష్మి అండ్ అలానే నైనికాని నిలబెట్టి, సో ఏం చెప్పిండంటే బిగ్ బాస్, సో మీ ముగ్గురు అంటే ఇప్పుడు యష్మికి బిగ్ క్లాన్ ఉంది అండ్ అలానే నిఖిల్కి బాగా చిన్న క్లాన్ ఉంది అండ్ నైనిక మీడియం. సో ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ యష్మికి బిగ్ క్లాన్ వల్ల ఆమెకి ఎక్కువ టైం లభిస్తుంది అండ్ అలానే నైనిక సెకండ్, అండ్ అలానే నిఖిల్కి తక్కువ క్లాన్ ఉండడం వల్ల ఆయనకి తక్కువ టైం అనేది లభిస్తుంది. సో ఫస్ట్ బజర్ మోగగానే, ఐ మీన్ బజర్ కాదు, సో ఫస్ట్ బిగ్ బాస్ చెప్పగానే ఎవరి పేరు అయితే చెప్తారో, యష్మి. సో ఆమెకే కదా బిగ్ ఎక్కువ టైం ఇచ్చింది, సో ఆమె ఫస్ట్ వెళ్ళింది. సో వెళ్ళిన టైంలో ఆమెకి ఇచ్చే టైంలో మొత్తం అక్కడ ఉన్న సూపర్ మార్కెట్లో ఉన్న వస్తువులు ఏమైతే కావాలో అవన్నీ ఆమెకి ఇచ్చిన టైంలో కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ బజర్కి నైనిక వస్తుంది, ఆ నెక్స్ట్ బజర్కి నిఖిల్ వస్తాడు. సో వీళ్ళ ముగ్గురు ఏంటి అని అంటే, వాళ్ళకి ఇచ్చిన టైంలో అక్కడ ఉన్న సూపర్ మార్కెట్లో ఉన్న వస్తువులు పిక్ చేసుకోవాలి. సో ఇది జరుగుతున్న క్రమంలో వెంటనే బజర్ మోగింది. సో ఇక్కడ వీళ్ళు మిస్ అయింది ఏంటి అని అంటే, చికెన్ ఇవి మటన్ అవి తీసుకోలేదు. సో వెంటనే యష్మి అయితే ఏడ్చేసింది, అరే నేను చికెన్ తీసుకోలేదు అని చెప్పి. అప్పుడు నిఖిల్ ఓదార్చాడు కూడా, అరే చికెనే కదా, చికెన్కి ఎవరైనా ఏడుస్తారా అన్నట్టు నిఖిల్ యష్మిని ఓదార్చాడు. అప్పుడు ముగ్గురు కలిసి, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఒక్క 10 సెకండ్స్ ఇవ్వండి అని చెప్పి అడగగానే, సో బిగ్ బాస్ మీకు ఒక 10 సెకండ్స్ ఇస్తున్నాను, ఇంకా ఏమైనా కావాలంటే తీసుకోండి అని అయితే చెప్పారు. సో ముగ్గురు వెళ్ళారు, ఇంకేమైనా కావాలో అవన్నీ తీసుకొని వచ్చేసారనమాట. సో అక్కడతో బజర్ అయితే మోగింది. సో ముగ్గురు వాళ్ళకి కావాల్సిన సూపర్ మార్కెట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకున్నారు అండ్ వాళ్ళ టీం వాళ్ళ హెల్ప్ తీసుకొని అవన్నీ బయటికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే, సో బిగ్ బాస్ ఒక 2 ఛాన్సెస్ ఇస్తారు, అంటే 2 గేమ్స్ పెడతారు. ఈ 2 గేమ్స్లో ఎవరైతే విన్ అవుతారో, సో ఆ క్లాన్కి వాళ్ళు సూపర్ మార్కెట్లో పిక్ చేసుకున్న ఐటమ్స్ దక్కుతాయి అండ్ మిగిలిన వాళ్ళకి దక్కవు అని చెప్పి చెప్పిందనమాట. సో ఫస్ట్ గేమ్లో విన్ అయిన వాళ్ళకి వాళ్ళు సూపర్ మార్కెట్ ఐటమ్స్ దొరుకుతాయి అండ్ సెకండ్ గేమ్లో విన్ అయిన వాళ్ళకి సూపర్ మార్కెట్ ఐటమ్స్ దొరుకుతాయి. బట్ థర్డ్, అంటే ఎవరైతే ఓడిపోతారో ఆ పర్సన్కి ఎటువంటి ర్యాషన్ ఉండదు. సో అది బిగ్ బాస్ చెప్పిండనమాట. సో ఫస్ట్ గేమ్ అయితే పెట్టాడు, అది ఏంటి అని అంటే, సో ఒక పజిల్ బోర్డ్ అనేది ఉంది. సో లెమన్స్ ఇచ్చారు, ఆ లెమన్స్ మధ్యలో పెట్టి ఆ పజిల్లో ఉంచి ఆ లెమన్స్ అనేవి బయటికి తీసుకురావాలి. అలా ఎన్ని రౌండ్స్ అయితే ఎక్కువ ఎవరైతే ఏ క్లాన్ అయితే చేస్తుందో, సో వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్నర్ అనమాట. సో ఇలా ముగ్గురు, అంటే ఒక్కొక్క క్లాన్ నుంచి 2 పర్సన్స్ అయితే వచ్చారు. సో వీళ్ళు ఏంటి అంటే, ఇవతల ఒక పర్సన్ అవతల ఒక పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటూ మిడిల్లో ఉన్న లెమన్స్ని బయటకు తీసుకురావాలి. సో ఈ క్లాన్లో, సారీ, ఈ రౌండ్లో విన్ అయిన పర్సన్ ఎవరు అని అంటే యష్మి క్లాన్ అనమాట. సో బిగ్ బాస్ యష్మి క్లాన్ని అభినందించారు. సో వాళ్ళు ఏదైతే సూపర్ మార్కెట్ ఐటమ్స్ పిక్ చేసుకున్నారో, సో అవన్నీ వాళ్ళకి దక్కుతాయన్నమాట. సో ద నెక్స్ట్ గేమ్ వచ్చేసి నిఖిల్కి నైనికాకి అనమాట. సో వీళ్ళిద్దరిలో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, సో వీళ్ళిద్దరిలో ఎవరైతే ఈ సెకండ్ రౌండ్ విన్ అవుతారో వాళ్ళకు మాత్రమే సూపర్ మార్కెట్లో పిక్ చేసుకున్న ఐటమ్స్ దొరుకుతాయి అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఎటువంటి ర్యాషన్ ఉండదు అని అయితే చెప్పారు బిగ్ బాస్. సో గేమ్ స్టార్ట్ అవ్వే కన్నా ముందు ఆ గేమ్ ఎవరు ఆడాలి అనేది డిసైడ్ అవ్వాలి. సో గేమ్ ఏంటి అని అంటే, సో లోపల కొన్ని ఐటమ్స్ పెట్టుంటాయి, లైక్ సమ్ కైండ్ ఆఫ్ పప్పులు 3 పెట్టుంటాయి అండ్ అలానే బిగ్ బాస్ ఏదైనా పప్పు పేరు చెప్పినప్పుడు లోపలికి పరిగెట్టి ఆ సెలెక్టెడ్ పప్పును తీసుకొచ్చి పెట్టాలి. సో ఎవరైతే సంచాలకు ఉంటారో అది కరెక్ట్ అని చెప్తే ఆ రౌండ్ వాళ్ళు విన్నారు అనమాట. సో ఇన్ని రౌండ్స్ అనేది పెడతారనమాట, అలా 5 రౌండ్స్ అయితే పెట్టాడు బిగ్ బాస్. సో ఈ గేమ్ అంటే ఎవరైతే ఆడతారో వాళ్ళ పేర్లు అయితే చెప్పమని చెప్పాడు. సో స్టార్టింగ్ నిఖిల్ ఆడతానన్నాడు అండ్ నైనిక టీంలో నుంచి సీత ఆడతానని చెప్పింది. బట్ ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేకన్నా ముందు, సారీ, దీనికన్నా ముందు బిగ్ బాస్ యష్మిని ఎవరైతే గెలిచారో ఫస్ట్ రౌండ్లో, ఆ క్లాన్ చీఫ్ని యష్మిని అయితే
సంచాలక్ కింద నిర్ణయించారు. సో గేమ్ పెట్టకన్నా ముందు మణికంఠకి నిఖిల్కి సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. మణికంఠ ఏమన్నాడంటే, అరే నా మీద నమ్మకం లేదా, అరే నేను ఆడతాను అన్నట్టు మణికంఠ చెప్పగానే ఇంకా నిఖిల్ ఏమన్నాడు, సరే ఆడు నువ్వే ఆడు అని చెప్పి వెళ్ళి యష్మికి చెప్పాడు అనమాట, నా బదులు మణికంఠ వస్తున్నాడు, సో అనౌన్స్ చెయ్యి అనగానే యష్మి ఒక మాట చెప్పింది, అరే ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరిద్దరూ బాగా ఆలోచించుకొని మళ్ళీ రండి అని చెప్పి, సో మళ్ళీ వీళ్ళిద్దరూ బాగా డిస్కస్ చేసుకొని నిఖిల్ వచ్చి, లేదు మనకంటానే ఆడతాడు చెప్పేసి బిగ్ బాస్కి అని చెప్పి చెప్పాడు. సో అప్పుడు బిగ్ బాస్ అడగగానే ఎవరు ఆడుతున్నారో గేమ్ అనగానే యష్మి చెప్పింది, సో ఈ క్లాన్ నుంచి మణికంఠ వస్తున్నారు అండ్ నయనికా క్లాన్ నుంచి సీత వస్తుందని అయితే అనౌన్స్ చేసింది. సో గేమ్ హార్న్ స్టార్ట్ అవ్వగానే సో ఇద్దరు వెళ్ళి పోటా పోటీగా తీసుకొచ్చారు. బట్ ఎవరైతే ఏది తీసుకొస్తారనేది ఇంపార్టెంట్, స్టార్టింగ్లో ఎవరు ఫస్ట్ తీసుకొస్తారనేది ఇంపార్టెంట్, అండ్ అక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ ఏంటంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్. సో కిచెన్ గురించి సీతకి చాలా అవగాహన ఉంది ఎందుకంటే ఆమె వంట చేస్తుంది కాబట్టి, బట్ మణికంఠకి ఎటువంటి అవగాహన లేనప్పుడు ఆయన సైలెంట్గా కూర్చోవడం బెటర్. నిఖిల్కి ఏంటంటే నిఖిల్కి వంట వచ్చు కాబట్టి నిఖిల్ వెళ్ళి పిక్ చేయగలడు ఈజీగా, బట్ ఈ విషయంలో నిఖిల్ ఎందుకు తగ్గాడో నాకు అర్థం కాలేదు. అండ్ చూసుకుంటే నిఖిల్ గేమ్ డే బై డే పడిపోతుంది. అండ్ నిన్న అయితే మాత్రం అసలు నాకు అతని గేమే అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అండ్ ఎమోషనలీ చాలా హై అయిపోతున్నాడు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ గేమ్లో ఏంటి అని అంటే ఫస్ట్ రౌండ్ నిఖిల్, సెకండ్ రౌండ్ నయనిక, మళ్ళీ నిఖిల్, మళ్ళీ నయనిక, అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడుతూ ఫిఫ్త్ రౌండ్ నయనిక అయితే విన్ అయిందనమాట. సో నయనిక విన్ అవ్వగానే బిగ్ బాస్ ఇంకేం చేయలేము ఎందుకు అని అంటే ఇంకా సెకండ్ రౌండ్ విన్ అయింది నయనిక. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక థర్డ్ రౌండ్ ఉందండి. ఈ థర్డ్ రౌండ్లో మరమరాలు ఉంటాయి. సో ఆ మరమరాలు 250 grams పిక్ చేయాలి కరెక్ట్గా. సో బిగ్ బాస్ కరెక్ట్గా పిక్ చేయాలి అని చెప్పినప్పుడు సో సంచాలక్ ఏం డిసైడ్ అయ్యింది, సో కరెక్ట్గా నేను 250 ఉంటేనే నేను తీసుకుంటాను అని అనుకుంది. బట్ ఆమె ఆలోచించుకుంటూ వాళ్ళిద్దరూ పరిగెట్టకన్నా ముందు అక్కడేం డిస్కస్ చేసిందంట, లైక్ 250కి ఏదైతే నియర్ బై ఉందో అది తీసుకోవాలా లేదా అనేది ఆలోచించుకుంటుందంట. సో ఈ టైంలో మనకంటే ఏం డిసైడ్ అయ్యాడు, సో దగ్గరగా ఉన్న ఏదన్నా తీసుకుంటారని చెప్పి 250 దగ్గర ఉన్న అకౌంట్ ఏదన్నా తీసుకుంటారని చెప్పి మనకంటే ఫిక్స్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరూ మనవరాలు 250 grams అనేవి తీసుకొచ్చే దాంట్లో సో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. యష్మి ఏంటంటే ఈ రౌండ్లో ఎవరు విన్ అవ్వలేదని అనౌన్స్ చేసింది. బట్ మణికంఠ అక్కడగా అంటే ఏమైందంటే మణికంఠ యష్మికి డిస్కషన్, అరే దగ్గరగా ఏముంటే తీసుకుంటానని చెప్పావు కదా, అంటే నేను ఎక్కడ చెప్పాను, నేను ఆలోచించుకుంటున్నాను అండ్ సంచాలక్ డిసిషన్ ఇస్ ఫైనల్ అని చెప్పి యష్మి చెప్పింది. సో ఆఫ్టర్ గేమ్ అంతటి తర్వాత సో బిగ్ బాస్ ఎవరు విన్ అయ్యారనేది చెప్పమన్నప్పుడు యష్మి బిగ్ బాస్కు చెప్పింది నయనిక క్లాన్ అనేది విన్ అయింది అని చెప్పి. అప్పుడు వెంటనే మణికంఠ బిగ్ బాస్తో, బిగ్ బాస్ ఇది నేను తీసుకోను, ఇది అంటే మేము విన్ అయ్యాము, ఇది కూడా అంటే మేము ఇది కూడా విన్ అయ్యి ఉంటే 3-3 అయ్యేవి అని అనగానే యష్మి అంది, అరే నన్ను సంచాలక్ కింద ఎందుకు పెట్టారు, సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్, నాకు 250 grams వస్తేనే నేను తీసుకుంటాను, లేదంటే లేదు, నియర్ బై ఇంకా అలాంటివి ఏమి ఉండవు అని చెప్తే, అరే 250 grams కరెక్ట్గా పిక్ చేయడానికి మేము ఏమైనా రోబోట్సా అని చెప్పి మణికంఠ అన్నాడు. బట్ అట్ లాస్ట్ సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ కాబట్టి సో లాస్ట్కి నయనిక టీమ్ అయితే విన్ అయింది సెకండ్ రౌండ్లో. సో బిగ్ బాస్ చెప్పింది ఏంటి అని అంటే, సో మీరు ఏదైతే రేషన్ విన్ అయ్యారో మీ క్లాన్ మాత్రమే దాన్ని యూస్ చేసుకోవాలి, సో రిమైనింగ్ పర్సన్స్కి మీరు షేర్ చేసేది ఉండద్దు, సో మీరు ఏదైతే పిక్ చేసుకున్నారో సూపర్ మార్కెట్ నుంచి అది మీ క్లాన్ మాత్రమే తినాలి అని చెప్పి చెప్పిండనమాట. అండ్ అలానే ఇంకో విషయం కూడా చెప్పారు ఇది విన్ అవ్వగానే. సో బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మీ వస్తువులు మీ బెడ్రూమ్లో పెట్టుకొని జాగ్రత్తగా భద్రపరచుకోండి అని అయితే మెన్షన్ చేశాడు. సో భద్రపరచుకోండి అని అంటే దాని సెన్స్ ఏంటి, సో పక్కన వాడు వచ్చి రాబరీ కూడా చెయ్యొచ్చు అని చెప్పి. సో వెంటనే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు అంతా సదురుకున్నారనమాట. సదురుకున్న తర్వాత బెడ్రూమ్లో డిస్కషన్, యష్మి అండ్ ప్రేరణ అండ్ సమ్ అదర్ పర్సన్ ఉన్నారు బెడ్రూమ్లో. సో ఇక్కడ డిస్కషన్ ఏంటి అని అంటే, అరే గేమ్ని మనం ఇంకొంచెం ఇదిగా తీసుకెళ్దాము అని చెప్పి ప్రేరణ నేను రాబరీ చేస్తాను అని చెప్పినట్టు చెప్పింది. సో ఈ టైంలో వీళ్ళు అంటే ఆ క్లాన్ వరకు డిసైడ్ అయ్యారు. నయనిక వాళ్ళ
ర్యాషన్ దొంగలించాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయిన తర్వాత ఇష్మి ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. నైనిక వాళ్ళకి ఒక చికెన్ కావచ్చు, లేదంటే సమ్ అదర్ టీ పొడి కావచ్చు, అలా కొన్ని ర్యాషన్ ఐటమ్స్ అయితే వాళ్ళు దొంగలించడం అయితే జరిగింది. సో ఈ దొంగలించడం జరిగిన తర్వాత విష్ణుప్రియ, సో విష్ణుప్రియకి సీతకి ఒక డిస్కషన్ అయితే జరిగింది రెడీ అవుతున్నప్పుడు. సో సీత ఏదో మాటల్లో మాట ఒక మాట వదిలిందంట, దానికి విష్ణుప్రియ హర్ట్ అయిందంట. సో ఈ హర్ట్ అయిన విషయం గురించి అసలు దేనికి హర్ట్ అయింది ఏంటి అనేది సీతకి ఎంత అడిగినా చెప్పలేదు. సో ఈమెమనుకుందంటే అరే అనేసింది కదా, అనేసినప్పుడు ఏమన్నదో కూడా ఆమెకి మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నానని చెప్పి నాయనిక చెప్పుకుంది విష్ణుప్రియ. సో ఇది ఇలా ఉండగా విష్ణుప్రియ స్టార్ట్ చేసింది దొంగలించడం. ఏంటి అని అంటే వాళ్ళు కలెక్ట్ చేసుకున్న మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ బాటిల్ యష్మి టీం నుంచి విష్ణుప్రియ దొంగలించి వాళ్ళ కళ్ళ ముందే రెచ్చగొట్టి తాగిందనమాట. సో ఇది విష్ణుప్రియ అయితే చేసింది. ఆ తర్వాత మణికంఠకి అండ్ నిఖిల్కి డిస్కషన్ అనమాట. సో ఈ డిస్కషన్లో ఏం జరిగిందంటే మణికంఠకి మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ బాటిల్ అయితే కావాలి, సో నేను దొంగలిస్తాను అని చెప్పి నిఖిల్కి చెప్తున్నాడు. నిఖిల్ ఏమో యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేం దొంగలించను అనేదో చెప్తుంటే, అరే నేను నన్ను తెచ్చుకోమంటావా, నన్ను దొంగలించమంటావా, నువ్వు దొంగలిస్తావా, నాకే విషయం చెప్పు, నాకైతే మాత్రం పల్పీ ఆరెంజ్ బాటిల్ కావాలి అని చెప్పి మణికంఠ చెప్పిండు అనమాట. సో నేను ఏంటంటే ర్యాషన్ విషయంలో అంటే వాళ్ళకి ఎలాగో ఏమి రాలేదు కాబట్టి, సో చాలా కొంచెం కైండ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ వచ్చింది మణికంఠ నుంచి. అండ్ ఈ టైంలోనే బిగ్ బాస్ నిఖిల్ టీమ్కి రాగి పిండి అనేది పంపించారు. సో నిఖిల్ టీమ్, నిఖిల్ క్లాన్ ఎవరైతే ఓడిపోయారో మీరు ఈ రోజంతా రాగి పిండితో ఉండాలి, అంటే మీరు రాగి జావ తాగి ఉండాలి సో అని చెప్పి చెప్పిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనంటే, సో ఇదే అంటే నిఖిల్కి మణికంఠకి ఈ డిస్కషన్ ఏదైతే దొంగలించడం గురించి డిస్కషన్ జరుగుతుందో ఇదే టైంలో నిబిల్ వచ్చాడు. నిబిల్ వచ్చి వీళ్ళతో అంటున్నాడు, మా చికెన్ అండ్ మా వస్తువులు కొన్ని వాళ్ళు దొంగలించారు అని చెప్పగానే మీకు తెలివితో కోళ్ళు, మీకు ఆట రాదు ఇలా అని అయితే చెప్పేసిండు అనమాట నిబిల్కి మణికంఠ. సో ఎందుకంటే ఆల్రెడీ మణికంఠకి ఆ అగ్రెసివ్నెస్ అనే ఉంది, అది వాళ్ళకి రేషన్ రాలేదు అని చెప్పి. సో ఇతను కూడా ఎలాగో ఫిక్స్ అయ్యాడు, నేను దొంగలించాలి అని చెప్పి అని నిబిల్ అన్నాడు. నేను ఇప్పుడు వాళ్ళ ఐటమ్స్ దొంగలిస్తాను, సో ఎవడప్తాడో చూస్తాను అన్నట్టు నిబిల్ చెప్పాడు. సో ఈ టైంలో ఏమైంది అనంటే, సో లోపల కిచెన్లో వీళ్ళు మటన్ అండ్ చికెన్ వండుకుంటున్నారు యష్మి టీం. సో వండుకుంటున్నప్పుడు నిబిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ ఇదేంటి మీకు ఇంతుంది అని కావాలని అడిగాడు, ఎందుకంటే నిబిల్కి ఆల్రెడీ తెలుసు. సో ఇదేంటి ఇంతుంది, ఇదేంటి మీకు ఇంత వచ్చిందా అని చెప్పి మాట్లాడుతూ, అండ్ అక్కడ ఉన్న నాయనికతో అంటున్నాడు, అరే మనకి చికెన్లో 5 పీసెస్ మాత్రమే వచ్చినాయా అని. అవును అని అంటే, ఏంటి అవునా అంటే, అరే నాకు తెలుసు ఏం జరిగిందో అని చెప్పి నాయనిక అంటుంది. అన్న తర్వాత సో ఈ గ్యాప్లో ఏమైంది అనంటే, సో నిబిల్ ఏం చేశాడంటే వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళి వాష్రూమ్ ఏరియాలో పైన పెట్టాడు, ర్యాక్లో పైన పెట్టేశాడు ఎవరు కనిపించకుండా. అండ్ తినే వస్తువులు తీసుకెళ్ళి అలా వాష్రూమ్లో పైన పెట్టడం అనేది నాకైతే నచ్చలేదు పర్సనల్లీ. ఇది ఇలా ఉండగా అండ్ నిఖిల్కి అండ్ సోనియాకి ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే, అంటే వీళ్ళు ఎవరైతే పృథ్వీ అండ్ సోనియా వేరే వాళ్ళ రూమ్లో, అంటే వేరే క్లాన్ వాళ్ళ రూమ్లో పడుకుంటున్నారు అని తెలిసి యష్మి చెప్పింది, అరే ఎవరి క్లాన్ వాళ్ళ రూమ్లోనే పడుకోండి, మీరు ఇక్కడే పడుకోండి, ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారని చెప్పి చెప్తే సోనియా ఓకే అంది. ఓకే అని అప్పుడు నిఖిల్తో వెళ్ళి కూర్చుందనమాట. కూర్చున్న టైంలో ఇది ఎందుకో నాకు ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది అన్నట్టు ఏదో మాట్లాడుతుంటే అప్పుడు నిఖిల్ అన్నాడనమాట, సో నాతో క్లోజ్ ఉండడం వల్ల నీ గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తే నీకేమనిపిస్తే అదే చెయ్యని అయితే నిఖిల్ చెప్పాడు. సో అక్కడతో సోనియా ఆ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోయింది. బట్ ఈ విషయంలో నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు. సో ఈ ఎమోషనల్ వేలో యష్మితో కూడా డిస్కషన్ జరిగింది. యష్మి దగ్గర ఏడ్చాడు కూడా, సో నేనేంటి అంటే నామినేషన్స్ టైంలో నేను డంబ్ ఉన్నాను అండ్ ఇంకొకటి నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అని చెప్పి చెప్పాడు. సో ఈ ఎమోషనల్ అవుతుంది అనేది అందరికీ తెలుస్తుంది అండ్ ఆయన గేమ్ అనేది పడిపోయింది. ఎందుకు అనంటే, సో అక్కడ మణికంఠ ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఏంటి అరే రాబరీ చేద్దాము, సో బిగ్ బాస్ జాగ్రత్త పరుచుకోమన్నాడు కదా అని చెప్పి మణికంఠ చెప్తున్నప్పుడు కూడా చీఫ్గా తన, అరే నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వేం చేసుకుంటే చేసుకో, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నిఖిల్ మణికంఠకు చెప్తున్నాడు.
అరే ఈయన ఎమోషనల్ అయిపోతున్నాడు, బట్ ఇక్కడ సోనియా అస్సలు ఎమోషనల్ లేదు. సో ఈ వేలో పృథ్వీతో ఒక డిస్కషన్ పెట్టుకుందనమాట సోనియా. ఎలా అంటే, నేను ఇలా అని చెప్పాను నిఖిల్కి అని అంటే, ఆడు ఫీల్ అవుతున్నాడు అని అంటే, అరే ఫీల్ అవుతా నేనేం చేయను, ప్రతిదానికి నేనే హర్ట్ అవుతున్నాను, నేనే వెళ్ళి సారీ చెప్తున్నాను, ఇంకా ఇదంతా అవ్వదు అన్నట్టు చెప్తుందనమాట. సో ఈ టైంలో పృథ్వీతో ఏమంది అని అంటే, సో ఎవరైతే బాగా ఆడతారో, సో ముందుకుంటారో, సో నేను వాళ్ళతోనే క్లోజ్గా ఉంటాను అని చెప్పి చెప్పింది. అంటే నిఖిల్ బాగా ఆడట్లేదు అని చెప్పి నిఖిల్ని వదిలేసిందా? అరే అక్కడ నిఖిల్ అనే పర్సన్ చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాడు సోనియాకి. అండ్ సోనియా ఏమో నేను ఎవరితో ఇది ఉంటానో వాళ్ళతోనే ఉంటాను అనగానే పృథ్వీ అంటున్నాడు, ఇక్కడ నిఖిల్ ఉంటే ఇక్కడ నేనున్నానా అనగానే, ఇక్కడ నేనున్నానని చెప్పి సోనియా చెప్పింది. సో ఈ వేలో వీళ్ళకి డిస్కషన్ అయితే జరిగింది. సో ఇదన్నమాట ఎస్టర్డే బిగ్ బాస్ డే 10 అయితే జరిగింది ఇలా. సో నాకు ఇంకో విషయం అండి చెప్పడం మర్చిపోయాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది, అండ్ ఇది చాలా ఎమోషనల్ థింగ్ కూడా. సో ఏంటి అంటే, బిగ్ బాస్ అనే పర్సన్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అందులో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేవి కట్ చేసేసి సో ఎపిసోడ్స్ కింద వేస్తున్నారు. అంటే ఎవరైతే ఎపిసోడ్స్ చూస్తున్నారో వాళ్ళకి నిజం ఏంటో తెలియడం లేదు. అండ్ యాక్చువల్లీ ఎస్టర్డే ఎపిసోడ్లో చెప్పాను ఏంటంటే, సోనియా నిఖిల్కి ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిందని. సో క్లారిటీ ఇచ్చింది లైవ్లో అండి, ఎపిసోడ్లో అయితే ఎటువంటి విషయం చెప్పలేదు. సో ఇంకో విషయం ఏం జరిగిందంటే, అంటే లైవ్లో యష్మి చెప్తుందంట, లైక్ శేఖర్ బాషా గారు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట. సో డ్యూ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 14 ఇచ్చారంట. సో సెప్టెంబర్ 14 డ్యూ డేట్ ఇచ్చి సో ఆయన బిగ్ బాస్కి వచ్చి ఆ విషయం, అంటే ఆయనకు లోపల బాధ ఉండొచ్చు, ఎందుకంటే ఒక వైఫ్ ప్రెగ్నెంట్ అనగానే ఈ పర్సన్ చాలా చాలా ఎమోషనల్ ఉంటారు. సో అలాంటిది శేఖర్ భాష ఈ విషయాన్ని, అంటే వేరే వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే కనుక ఇదొక పాయింట్ తీసుకొని చాలా సింపతి గెయిన్ చేయాలని అయితే చూస్తారు. బట్ శేఖర్ భాష రిపీట్, అసలు శేఖర్ భాష అసలు అలానే లేనే లేడు. చాలా అంటే లోపల బాధ ఉన్నా సరే బయట కంటెస్టెంట్స్ అందరితో జోక్స్ వేస్తూ బాగా ఉన్నాడనమాట, బట్ ఆయన ఎంత లోపల బాధ పెట్టుకుని ఉంటాడు. బట్ నిజంగా ఈ కైండ్ ఆఫ్ ఇదిలో నాకు శేఖర్ భాష చాలా అంటే చాలా మంచిగా పాజిటివ్గా అనిపించిండు. అండ్ అంటే మనం స్టార్టింగ్లో చూసుకుంటే మణికంఠ స్టార్టింగ్ నుంచి తన సిచ్యువేషన్ చెప్పి సింపతి గెయిన్ చేయాలని చెప్పి చాలానే ట్రై చేశాడు. సో బట్ ఇంత పెయిన్ ఈ శేఖర్ భాష దాచుకొని కనీసం ఏ కంటెస్టెంట్ ముందు బయటపెట్టలేదు. సూపర్, నాకు మాత్రం ఈ విషయం చాలా ఇదనిపించింది. అండ్ శేఖర్ భాష వాళ్ళ వైఫ్ కూడా సో ఆయన బిగ్ బాస్కి వెళ్ళాలి, విన్ అవ్వాలి అని చెప్పే ఉందంట. సో ఈ విషయం మీద ఆయన బిగ్ బాస్కి రావడం జరిగింది. బట్ ఏ విషయంలోనూ ఎప్పుడు ఆయన ఒక ఎమోషనల్ ఇది అవ్వడము లేదంటే సింపతి గెయిన్ చేయడము అలాంటివి ఏమీ చేయలేదు. రియల్లీ సూపర్ అండి ఈ విషయం మాత్రం శేఖర్ భాష గారు. సో ఇలా జరుగుతుంది, ఏదైతే లైవ్లో మెయిన్ పాయింట్స్ చెప్తున్నారో అవైతే ఎపిసోడ్స్లో అయితే బిగ్ బాస్ చూపించడం లేదు. సో ఇలా కూడా బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎవరైతే ఎపిసోడ్స్ చూస్తారో సో వాళ్ళు వీళ్ళు రాంగ్ వీళ్ళు కరెక్ట్ అని వెంటనే డిసిషన్ తీసుకొని అయితే వాళ్ళని ఓట్ చేస్తారు. లైవ్ చూసేవాళ్ళు ఒక రకంగా ఓట్ చేస్తారు, బట్ ఇక్కడ ఓటింగ్ అనేది అంటే తెలియకపోవడం వల్ల తక్కువ ఎక్కువ అనేది అయిపోతుంది. అండ్ ఇదన్నమాట డే 10. మళ్ళీ డే 11 రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ గైస్.